బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తుంటి ఎముకను సర్జరీతో హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తుంటి ఎముకకు సర్జరీతో హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తుంటి ఎముకకు సర్జరీతో హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. ఇప్పుడు మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ కొద్ది రోజుల క్రితమే రాత్రి బాత్రూమ్ లో పడడం వల్ల తుంటి ఎముక గాయమైంది. సో దాన్ని అదే రోజున యశోద ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత శస్త్రచికిత్స కూడా చేయించడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అయితే బాగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పరామర్శించారు. ఏదైతే కేసీఆర్ కి సంబంధించి సర్జరీని అడిగిన తీరును, అదేవిధంగా కేసీఆర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గారికి తెలుసుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ ను కూడా స్వయంగా పరామర్శించి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. కేసీఆర్ వెంటనే ట్రీట్మెంట్ చికిత్స అందించుకుని కోలుకుని అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆకాంక్షించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గనక మనకి ఏదైతే ఎన్నికల వరకు ఒక వాతావరణం, ఎన్నికల తర్వాత భిన్నమైన వాతావరణం కనిపించినప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ చర్చను కూడా పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల వరకే తాము రాజకీయం చేస్తాము, ఎన్నికల తర్వాత రాజకీయం ఉండదు, అంతా కూడా ప్రజలందరూ ఒకటే, పార్టీలన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికై తాము కృషి చేస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే ఇది కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రమాదం జరిగింది, తద్వారా శస్త్రచికిత్స అందిస్తున్నారు కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరామర్శించడానికి రాజకీయంగా చూడదు. ఇది కేవలం ఒక మానవతా దృక్పథంతో, అదేవిధంగా పార్టీల కాకుండా ప్రభుత్వానికి ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఉన్న దానిగా చూడాలి అని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించడం రాజకీయంగా రాష్ట్రంలో చర్చనీయాంశమైనప్పటికీ కూడా ఇది మామూలు పరామర్శగానే చూడాలి, మాజీ ముఖ్యమంత్రికి పరామర్శించడంగానే చూడాలి తప్ప ఇక్కడ ఏ విధమైన కూడా రాజకీయం లేదు అని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.